విమానాశ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రతిమ పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణతో ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రైతన్నలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం. ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్లో జవాబు చెప్పలేక ఆదాని అంబానికి స్నేహితం ఏమిందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే, ఇలా మళ్ళీ రాముని ముందర తెచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం జరుగుతుంది. దీనికంటే దురదృష్టం లేదు. వేములవాడ సన్నిధి సాక్షిణ ఈ దేశంలో నలుగురు పెద్ద పెద్ద జగద్గురులు, నాలుగు పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి, 12 ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు, 18 జ్యోతి పీఠాలుంటే, 6 పురాణాలు, 18 శాస్త్రాలు ఉంటే, ఇటువంటి పరిస్థితులలో 6 శాస్త్రాలు 18 పురాణాలు ఉంటే అటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాన్ని ఆ హిందువులందరూ ఆలోచన చేయాలని, హిందుత్వం పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లా కావచ్చు ఇంకా కూడా కావచ్చు, వాళ్ళు హిందువులుగా 5 ఏళ్ళు ప్రజాప్రతినిధి వహిస్తే ప్రభుత్వం ఉంటే ఏ దేవాలయాలకు ఏం చేశారో చెప్పాలని కూడా ఒక హిందువుగా బంధువుగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.